సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నించిన వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో మర్డర్, రోజుకో రేపు రకంగా నేర ఆంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారని మండిపడ్డారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఉసిరు పోసుకున్నా ఎవరికీ బతికి బట్టకట్టినట్లు లేదన్నారు. దిశ యాప తీసుకువచ్చామని ఆర్పాటంగా చెప్పడం కాదని, ఆచరణలో అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలకు రక్షణ కల్పించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో మహిళలే తిరగబడి బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, పూటకు రేపు రోజుకు మర్డర్ వరకుగా ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఏ గణాంకాలు చూసినా కూడా 2019 నుంచి 2022 వరకు దోపిడీలు పెరిగాయి, దొంగతనాలు పెరిగాయి, మరీ ముఖ్యంగా మహిళల మీద లైంగిక వేధింపులు మరీ పెరిగాయి. ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో, అభిమానించబడుతుందో, ఆ సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పి పూర్వీకులు చెప్పారు. ఈ రోజున చిన్న పిల్లకా నుంచి ముసలి వాళ్ళ వరకు వావి వరుస లేకోకుండా చాలా ఘోరంగా, అన్యాయంగా రేపులు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని నిమ్మకు నిలబడినట్లు కూర్చున్నారు. ఎక్కడా చల్లం లేదు. కనీసం ఈ కరుణ గాని, దయ గాని, జాలి గాని మహిళల మీద ఏమాత్రం చూపించడం లేదు. నేను బట్ట నొక్కుతున్నాను, నేనేదో చేస్తున్నా అనుకుంటున్నాడు తప్ప ఇంతకంటే అన్యాయం ఎక్కడ లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి ఇంతవరకు రాలేదు ఈ రాష్ట్రంలో కూడా. మీరు పద్దెనిమిది పేపర్ చూడండి, పుంకాను పుంకాలుగా